ఇక్కడే వేసుకున్నాం తీసుకొచ్చావా ఆ గదిలోకి వెళ్ళేసుకో ఓ ఫంక్షన్ కడుతున్నాను ఏమిటో వీణ్ణి అడిగాను చేరేద్దాం అన్నాడు ఈ తీసుకెళ్ళి గాయత్రికి పో నువ్వేవత్ కదా నేను ఇస్తే తను తీసుకోదు నువ్వు తెచ్చానని చెప్పి పో నీ తెచ్చానంటే అసలు నమ్మరాయ్ బాబు వెళ్ళు సరే आंटी पिछले అంకుల్ ఏం చేస్తుంటారు ఊర్కే ఉన్నారు ఆ ఏడుగురు పిల్లలు అన్నారు అంకుల్ ఊర్కే ఎందుకు ఉంటారు ఆ అబద్ధం చెప్తున్నారు కదా ఏడై ఆ అమ్మాయిని అందరిళ్ళలోనూ చూశాను చేతిలో వీణ పట్టుకుని కూర్చుంటుంది ఎప్పుడు చూసినా దిగులుగానే ఉంటుంది ఎందుకని ఏ అమ్మాయి అదిగో మధ్యలో ఉందే తను మీరా కృష్ణుని ప్రేమించింది కృష్ణుని కోసం ఎదురు చూస్తుంది ప్రేమించిందా ఎన్నాళ్ళు అది మరి జీవితాంతం జీవితాంతమా ఎదురు చూడడంలో ఒక సుఖం ఉందని మీరా తెలిసి ఉంటుంది అందుకే కానీ అందులో ఒక దుఃఖం ఉంటుందని మాత్రం ఎవరికీ తెలియదు అది వదిలేయండి ప్రేమ కోసం ఎదురు చూడటం సుఖమా లేక ఎదురు చూసేలా చేయడం సుఖమా నిజమైన ప్రేమలో మాత్రం ఇద్దరు చూడటం ఇద్దరు చూసేలా చేయటం రెండు సుఖమే ఏమా 102 డిగ్రీలు ఉంది ఎంత లేట్ గా తీసుకొచ్చారే అది మాత్రలు వేసాను తగ్గుతుంది అనుకున్నాను ఏమిటమ్మా చదువుకున్న దానివి నువ్వేలా చేస్తే ఎలాగమ్మా లేదు అంకుల్ ఇంత పెద్ద హాస్పిటల్ లో చేర్పిస్తే ఎక్కువగా ఖర్చవుతుందని చూడమ్మ గాయత్రి నేను నిన్న కూతురుగా అనుకుంటున్నాను నువ్వెందుకు నన్ను పరాయవని అనుకుంటావు అది కాదు అంకుల్ డోంట్ వరీ అమ్మా జస్ట్ 2 డేస్ ట్రీట్మెంట్ నయమైపోతుంది థాంక్స్ అంకుల్ ఏమి డాక్టర్ మీరు అనేది సంపాదించుకునే మార్గం గాయత్రి చెల్లెలు వరలక్ష్మి కిడ్నీని ఎంపీ కూతురుగా మార్చాలని నిర్ణయించుకున్నాను ఆ అమ్మాయి మిమ్మల్ని నమ్ముకుంది మరో మార్గం లేదు 7 కోట్లు బ్యాంకులో లోన్ ఇప్పిస్తానని చెప్పారు మనకు డబ్బేగా ముఖ్యం నేను ఈ హాస్పిటల్ పెద్ద లెవెల్లో డెవలప్ చేయాలి తన మీ అమ్మాయి ఫ్రెండ్ చెల్లెలు మరి ఎవరైనా అయితే ఏ ఫూలిష్ గా మాట్లాడకయ్యా ఎంపీ గారు కూతురికి ఎంత సీరియస్ గా ఉంది ఇవాళ రాత్రి ఎలాగైనా కిడ్నీ మార్చాల్సిందే ఆ గాయత్రి అడితే 500 వెయ్యి ఇచ్చి కన్నీరు తుడుద్దాం 6 గంటలకు ఆపరేషన్ ఏర్పాటు చేయి Oh!
గురి తప్పలేదురా గురి పెట్టలేదు రౌడీజం తన్ని అడిగేవారు ఎవరు లేరనుకుని తన ఇష్టం వచ్చినట్టు ఆ రెడ్ రెచ్చిపోతున్నాడే ఫోన్ లేక ఊరుకోవే ఈయనకి తోడి ఇంకో నలుగురు ఈయన సరైన గానే కొట్లాడడానికి గొడవ పడ్డానికి రౌడీ ఒక రౌడీ హా బుద్ధిజ్ఞానం లేకపోతే సరే ఒక్కసారి జైల్లో తోస్తే అప్పటి గానీ బుద్ధి రాదు ఏంటమ్మ రో ఎవరు రామ్మా తిడుతున్నా తిట్టట్లేదు చెప్పిస్తున్నాను ఎవరిని అతన్నే చదువుకొని లాయర్ని పోలీస్ గాని పోలీస్ని రెడ్నా దీనికి ఒళ్ళు బాలేదని మాణిక అంకుల్ హాస్పిటల్లో చేర్పించాను ఆ రెడ్ సడన్ గా లోపలికి వచ్చి గొడవ చేస్తే హాస్పిటల్ మూసేశారు బెమ్మన్న నీక డాక్టర్ గురించి తెలదమ్మా అడో ఎదవా నువ్వు మన వరలక్ష్మిని వాళ్ళ హాస్పిటల్లో చేర్పించడమే తప్పు నేనేది చేర్చుండేవాడిని కాదు ఆడేదో తప్పు చేసి ఉంటాడు మా నోడు ఎరగదీశాడు నీకు రెడ్ గురించి తెలియదమ్మా ఆడే పని చేసినా మంచి కోసమే చేస్తూ ఉంటాడు గుడ్డిగా సపోర్ట్ చేయొద్దు నాన్న ఈ ఊళ్ళో నువ్వు మాత్రమే అనవసరంగా ఆ రెడ్డిని వెనకేసుకొస్తున్నావు నేను ఒక్కడనేనేడి ఈ ఊళ్ళో అందరూని ఏ నువ్వు మాత్రం తక్కువతన్నా వేటి వారం రోజుల నుంచి నువ్వు అంటున్నావుగా నిన్న కూడా అన్నావుగా ఆడెంతో మంచివాడని ఈ రోజు అంటున్నా తన చెడ్డవాడని భవిష్యత్తు బాగుపడటానికి దేవుడు ఎవళ్ళోకలు పంపిస్తాడు అంటారు మన కుటుంబం భవిష్యత్తు బాగుండాలని దేవుడు పంపించినడే ఈ రెడ్ అయ్యిండు ఆ రెడ్ వల్లే మనకి భవిష్యత్తు ఉందనుకుంటే ఆ భవిష్యత్తు వద్దు అర్థం చేసుకో ఇదిగో ప్రసాదం తీసుకోండమ్మా ప్రసాదమా ఆ ఇది శారదాపీఠం ప్రసాదం లెక్కల్లో నూటికి నూరు మార్కులు తెచ్చుకుంటారు ఏ గాయత్రి ఇవాళ అన్ని మంచి జరుగుతున్నాయి అదే నాకు అర్థం సిద్ధి బుద్ధి వినాయకునికి పాలు తాగే అలవాటు లేదు కాఫీ తాగి రాస్తే నూటికి నూరే దీర్ఘాయుష్మాన్ భవ ఇప్పుడు అర్థమైంది నువ్వు బాగా చదవాలని రెడ్ ఆశపడుతున్నట్టున్నాడు ఏంటి అర్థమైంది నీకు నోరు మూసుకో ఇదంతా మీ పనేనా మీతో మాట్లాడాలి మిమ్మల్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను ఆ రోజు గుళ్ళో మీతో సరిగా మాట్లాడకుండా వెళ్ళాను నా మీద మీ కోపం మరి అందరు మిమ్మల్ని రౌడీ దాదా అంటుంటే కోపం రాదా ఏంటి పేపర్ చూస్తే చాలు రౌడీల్ని షూట్ చేశారు జైల్లో పడేశారు ఇలాంటి వార్తలు వస్తున్నాయి నాకు రౌడీజం అంటే ఇష్టం ఉండదు మీకేదైనా జరిగితే నేను భరించలేను మీరు మంచివారిగా ఉండాలి అంతే రెడ్డు అక్కడ కూర్చున్నాడు రాధాకృష్ణ సాయంత్రం నుంచి తాగుతున్నాడు వెళ్ళనని మొండికేస్తున్నాడు నమస్కారం హలో రెడ్ హవర్ యూ ఎప్పటి నుంచి అలవాటు ఇప్పుడు